శ్రీకాకుళం జిల్లా హెచ్ఆర్ల నియోజకవర్గం హెచ్ఆర్ల రోడ్డును పడేసిన చిలకపాలెం టోల్ ప్లాజా కార్మికులకు గ్రాట్యుటీ తగిన పరిహారం చెల్లించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్అమ్మనాయుడు డిమాండ్ చేశారు. చిలకపాలెం టోల్ ప్లాజా ఎత్తివేసి నాతవలస మడపం టోల్ ప్లాజాలలో టోల్ రుసుము పెంచి ఆదాయం తగ్గకుండా సర్దుబాటు చేసినట్లుగా రోడ్డును పడ్డ 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న 106 మంది కార్మికులను టోల్ ప్లాజాలలో సర్దుబాటు చేయాలని లేని పక్షంలో గ్రాట్యుటీ నష్టపరిహారం చెల్లించాలని వెంటనే యూనియన్తో చర్చించి కార్మికులకు న్యాయం చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో చిలకపాలెం వద్ద టోల్ ప్లాజా కార్మికులు చేపట్టిన రీలే నిరాహార దీక్షలు 7వ రోజుకు చేరాయి. దీక్షలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 7వ రోజు రీలే నిరాహార దీక్షలలో పిఎన్ మూర్తి, జీవి నాయుడు, పి శ్రీనివాసరావు, ఎం లక్ష్మీనారాయణ, పి ప్రసాదరావు కూర్చున్నారు. జిల్లా హెచ్ఎల్ మండలం వద్ద గల నేషనల్ హైవే పైన చిలకపాలెం టోల్ ప్లాజాలో గత 16 సంవత్సరాల నుంచి 106 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా డిసెంబర్ 7వ తేదీన అర్ధరాత్రి నుంచి టోల్ ప్లాజా కార్మికుల్ని యాజమాన్యం రోడ్డును పడేసింది. ఇక్కడ వస్తున్న ఆదాయాన్ని అక్కడ మడపాము నాతవలస టోల్ ప్లాజాలో భారీగా టోల్ రుసుములు పెంచి ఆదాయం తగ్గకుండా ఇక టోల్ రుసుము పెంచి ఇక టోల్ ప్లాజా ఎత్తివేసి కార్మికులు రోడ్డు పడేసింది. ఏ విధంగా అయితే మడపాము నాతవల వలసల్లో టోల్ రుసుమును భారీగా పెంచి ఆదాయం తగ్గకుండా సర్దుబాటు చేసుకుందో ఆ విధంగానే కాదు చిలకపాలెం టోల్ ప్లాజాలో 2007 నుంచి కూడా 15 సంవత్సరాల నుండి కార్మికులు పనిచేస్తున్నారు. ఈరోజు నేషనల్ హైవే అధికారులు డిసెంబర్ 7వ తేదీ అర్ధరాత్రి నుంచి కూడా టోల్ ప్లాజాను ఎత్తివేస్తున్నట్టు ప్రకటన చేశారు. కానీ చిలకపాలెం టోల్ ప్లాజా ద్వారా వస్తున్న ఆదాయాన్ని నాతవలస మడపాలలో టోల్ ఫీజులు పెంచి ఆదాయాన్ని సర్దుబాటు చేసిన అధికారులు 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి 106 మంది కార్మికులు కూడా రోడ్డు పడేయడం ఎంతవరకు సంబంధిస్తుందని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు సైనికులుగా పనిచేసి ఈరోజు మాజీ సైనికులకి ఇద్దరు పనిచేస్తున్న కుటుంబాలని మీరు ఇచ్చే గౌరవ ఇదేనా అని చెప్పి